వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 57 నెలలు అయింది. రైతుల్ని ముంచేసింది. కానీ ప్రతిసారి అధికారికంగా ప్రభుత్వం డబ్బులతో, ప్రజల డబ్బులతో తప్పుడు ప్రకటనలు ఇవ్వటం అలవాటైపోయింది. రేగలు లక్షల మంది రైతు కుటుంబాలు, కోట్లాది మంది ఆ కుటుంబ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్, అటువంటి రైతులకి అబద్ధాలు ఏంటి? ఇది రైతు భరోసా ఈరోజు ఇస్తా అంట 2000, రైతుకి 2000 ఇస్తా అంట. దానికి 57 నెలల్లో రైతన్నలకి అందించిన సాయం మొత్తం 184,567 కోట్లు. పచ్చి మోసం కదా. ఈ ఫిగర్స్ ఏంటి? ఆయన ధాన్యం కొనుగోలంట 65,258, ఇతర పంటల కొనుగోలు 7,725, అంటే 73,000 కోట్లు. అంతకుముందు ఏదో తెలుగుదేశంలో ఒక బకాయిలు 960 అంట, అంటే 74,000 కోట్లు రైతుల కోసం త్యాగం చేశాయంట. ఒట్లు కొన్నాడంట, ఇతర పంటలు కొన్నాడంట. అంటే ఆ ఎత్తి నదుల్లో కలిపేశావా? కాశీ, గంగా, కావేరి, పెన్న, శ్రీశైలం, కృష్ణా నదులు, గోదావరి నదుల్లో కలిపేశావా? అంటే 74,000 కోట్లు ధాన్యం కొనుగోలు నువ్వు రైతులకి ఖర్చు పెట్టినట్టు చెప్తావా? సిగ్గుండు పడలే. కొంచెమన్నా ఇటువంటి తప్పుడు ప్రకటన ఇచ్చింది ఎవరు? కింద కాకాని గోవర్ధన్ రెడ్డి, శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ సహకార మంత్రి, కమిషనర్ వ్యవసాయ శాఖ. ఏమయ్యా మీరు ఐఏఎస్లా? మీరు ఈయన సరే దొంగ పిహెచ్డి తీసుకొని ఉన్నాడు, ఆయనకి అలవాటు ఫేక్ స్టేట్మెంట్స్, ఫేక్ పేపర్స్, ఫేక్ లిక్కర్ ఆయనకి అలవాటు. మీరు 74,000 కోట్లు ధాన్యం కొని ఎఫ్సిఐకి అమ్ముకున్నారా, లేకపోతే ఏట్లో పోసారా? అంటే ఉచితంగా రైతులకు డబ్బు ఇచ్చారా ధాన్యం కొనుగోలు చేస్తే? అది రైతుల కోసం ఖర్చు పెట్టినట్టు చెప్తారా? మొత్తం సహాయం అంటది. ఏ ముఖ్యమంత్రి అయినా ఇప్పటికి ఆ మాట చెప్పుకున్నాడా? నెక్స్ట్ పాయింట్, ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ 43,744, పగటి పూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేదానికి ఫీడర్ల సామర్థ్యం పెంపుకి 1,700 కోట్లు, ఆక్వా రైతులకి విద్యుత్ సబ్సిడీ 3,497 కోట్లు. అంటే అక్కడికి 53, 51, 52, 53, 54, 57 వేల కోట్లు 57,000 కోట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాయంట. అంటే ఎన్టీ రామారావు గారి టైంలో రైతులకి 50 రూపాయలు ఆర్స్ పవర్ కడితే 18 గంటలు సంవత్సరానికి 18 గంటలు, 3 హార్స్పవర్కి 150, 5 హార్స్పవర్కి 250. ఎవరైనా ముఖ్యమంత్రులు ఇప్పటిదాకా మేము మీ కరెంటు ఫ్రీ పవర్ అందరు ఇచ్చారు, మీరు ఒక్కరు కాదు, మొత్తం ఎవరుంటే వాళ్ళు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం ముఖ్యమంత్రులు అందరు ఇచ్చారు, నువ్వు ఒక్కడివే చెప్పుకుంటున్నావు. నేనేమంటానంటే దానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పి చెప్తున్నావు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? 5 హార్స్పవర్కి సంవత్సరానికి 1,800 కలెక్ట్ చేస్తున్నావు. 1,800 5 హార్స్పవర్కి, 3 హార్స్పవర్కి 1,080 రూపాయలు కవర్ చేస్తావు.
కలెక్ట్ చేస్తున్నావు. అంతకుముందు ఏ ప్రభుత్వం చేయలే. ఎన్టీఆర్ 18 గంటలు ఇచ్చి 5 RSPOకి 250, 3 RSPOకి 150. అది నువ్వు చేసి దానికోసం 1000 కోట్లు ఖర్చు పెట్టేసి అన్నావు. నేనేమంటానంటే యాక్చువల్ ఇచ్చా రైతులకి 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 184,567 కోట్లు ఖర్చు చేసినట్టుగా అధికారికంగా తప్పుడు ప్రకటన. ఇక్కడ ఫిగర్స్ అన్నీ ఇచ్చా. ఫైనల్గా 5 సంవత్సరాల్లో వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి చేసిన ఖర్చు 28,758 కోట్లు. 28,758 కోట్లు దాదాపు 135,000 కోట్లు. 135,000 కోట్లు నువ్వు తప్పుడు ప్రకటన ఇచ్చావు. దీంట్లో నేను చదివి వినిపిస్తా, రైతు భరోసా 34,288 కోట్లు నువ్వు చెప్పావు. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ గాను నువ్వు పెట్టింది 20,788 కోట్లు. పంట బీమా, ఉచిత పంటల బీమా, దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పోను నీ షేర్ 3,000 చిల్లర. ఈ ప్రకృతి వైపరీత్యాలు మొత్తం నీ అకౌంట్లో వేసాం. ధాన్యం కొనుగోలు తప్పుడు ప్రకటన. ఇతర పంటల కొనుగోలు 7,000 చిల్లర తప్పుడు ప్రకటన. ధాన్యం సేకరణ తప్పుడు ప్రకటన. రైతులు ఉచిత విద్యుత్, నువ్వు దాన్ని విద్యుత్ శాఖ ఆడుంది, దాని బడ్జెట్ ఆడుంది, దీన్ని అగ్రికల్చర్లో ఎట్లా చూపిస్తావు? అక్కడ నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బడ్జెట్లో చూపిస్తున్నావు. రైతులకు ఉచితంగా ఇచ్చానని 1000 కోట్లు చూపిస్తున్నావు. ఇవన్నీ రైతులకి పగటి పూట 9 గంటలు నాణ్యమైన కరెంట్ అంట. 7 గంటలు ఇచ్చేదానికి ఏడవటంలే. 6-7 గంటలకు 6-7 సార్లు కరెంటు పోతుంది. నాణ్యమైన విద్యుత్ ఇచ్చేదానికి 9 గంటలు 1700 కోట్లు ఖర్చు పెట్టాను. ఆక్వా రైతుల్ని ముంచేసావు. 3,497 కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నావు. మేము 2 రూపాయలు కరెంట్ ఇచ్చాం. ఇప్పుడు మీరు 6 రూపాయలు వసూలు చేస్తున్నావు. 6 రూపాయలు మేము ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రీగా ఇచ్చాం. మీరు ట్రాన్స్ఫార్మర్స్ కుమ్మేస్తున్నావు. వ్యవసాయ శాఖ మూతబడింది. వ్యవసాయ శాఖ ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ 3,385 అన్నావు, దాన్ని మూతేసేసావు. దాంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్, నీది 40% ఇక్కడ రాశాం. అట్లే యాంత్రీకరణ, దాన్ని కూడా ఇంచుమించు మూసావు. నేను ఒక్క సంవత్సరంలో 650 కోట్లు ఖర్చు పెట్టాను. నువ్వు 5 సంవత్సరాలు కలిసి 1000 కోట్లు ఇచ్చావు. దాంట్లో 60% సెంట్రల్ గవర్నమెంట్. ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రాస్తే 184,567 కోట్లు నేను ఖర్చు పెట్టానని బరి తెగించి ప్రభుత్వ ప్రకటనతో అగ్రికల్చర్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇటు సిక్కుచేటు. ఒక కల్తీ మద్యం, ఒక నకిలీ పత్రాలు, ఒక దళితుల భూములు, దళితుల్ని మర్డర్, మద్యంతో చంపేసినోడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో లక్షలాది మంది రైతులకి ఇటువంటి తప్పుడు ప్రకటన ఇవ్వటం మీద అసలు ప్రభుత్వం అంటున్నా క్షమించరాని నేరం. ఇదొక మోసం, ఇదొక దగ. ఎలక్షన్ కమిషన్ వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎలక్షన్స్ టైంలో 10 రోజుల్లో షెడ్యూల్ వస్తుంది. ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నావు, రైతుల్ని, రైతు కుటుంబాలని మోసం చేస్తున్నావు. అంత ఇంత కాదు, ఇంచుమించు ఎంత, 150,000 కోట్లు. 150,000 కోట్లు తప్పుడు లెక్కలు చూపించావు. నువ్వు ధాన్యం పంటలు కొనుగోలు చేసి 1000 కోట్లు. కరెంటు ఎప్పటి నుంచో ఉచిత విద్యుత్ ఇస్తుంటే నేను ఇస్తున్నానని చెప్పి చెప్పుకోవటం అదొక ఫాల్స్. దీని మీద క్షమాపణ చెప్పాలా? ఈ రాష్ట్రంలో ఉండే రైతు బిడ్డలకి, రైతు కుటుంబాలకి నువ్వు క్షమాపణ చెప్పాలి. అంత పచ్చి మోసం చేశావు. ఈరోజు ఎకరాకి తెలుగుదేశం టైంలో పెట్టుబడి ఎకరాకి 20,000 లోపల, 19,020. ఈరోజు 40,000 ఎకరాకి నువ్వు చేసిన ఘనకార్యం మళ్ళీ గొప్పగా చెప్పుకుంటుండవు.
నేను ఒకటి చెప్తుండా, ఇక్కడ రొయ్యల రైతులు 2 రూపాయలు 6 రూపాయలు, అయితే కొన్నిట్లో నువ్వు ఫస్ట్ ప్లేస్ వచ్చావు, ఫస్ట్ ర్యాంక్ కూడా దేశంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, వ్యవసాయ శాఖలో వచ్చింది. ఎక్కడ ఆత్మహత్యల్లో, రైతుల ఆత్మహత్యల్లో జనాభా ప్రాతిపదికన నంబర్ 1, కౌలు రైతుల్లో నంబర్ 1, అంటే దేశంలో కౌలు రైతులు 2వ స్థానం, తమిళనాడు తర్వాత. తమిళనాడు కంటే మనం చిన్న రాష్ట్రం, జనాభా ప్రాతిపదికన నంబర్ 1. రైతుల ఆత్మహత్యల్లో 3వ ప్లేస్ మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత. ఆ 2 రాష్ట్రాల జనాభాను తీసుకుంటే నంబర్ 1. ఇంకోటి ఏంటంటే, రైతుల తలసరి అప్పులో ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, 145,000 తలసరి అప్పు ఉంటే ఇక్కడ 2,40,000 రైతుల అప్పు. నంబర్ 1 నిలబడింది దేశంలో. దేశంలో రైతు తలసరి అప్పు ఎవరు, ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉందంటే 245,000తో ఫస్ట్ ప్లేస్. వాటిల్లో ఆత్మహత్యలు కానీ రైతుల తలసరి అప్పుల్లో, రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 1. సిగ్గుతో తలదించుకోవాలయ్యా, సిగ్గుతో తలదించుకోవాలా. ఈరోజు ఒక వ్యవసాయ మంత్రిని ఇచ్చావు, ఒక కరువు, ఒక వరద, ఒక వాటర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్, అడుగు బయట పెట్టిన పాపన, వ్యవసాయ మంత్రి అడుగు బయట పెట్టిన పాపన. కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఇంకేమొచ్చినా, ఏ రోజైనా బయట పోయిన వాడు అంటున్నా. అటువంటి మంత్రిని పెట్టి వ్యవసాయ శాఖని సర్వనాశనం చేశాం. ఈరోజు ఇక్కడ ఒక సింపుల్ 63 kV ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని రొయ్యల సేద్యం చేస్తుంటే ఈ నెల ఒక బిల్లు పంపించావు, అడిషనల్గా 12,600 కట్టేయాల ఆ రైతు. ఏంటంటే ఎప్పుడో పాత ఖర్చులు అంట, డిపార్ట్మెంట్లో పాత ఖర్చు అంట, 25 kV ఉంటే 6,000 వంటి పరిస్థితి చూసామంట. అసలు నువ్వు 50 HP 1,800 ఎందుకు కలెక్ట్ చేస్తున్నావు? ఇది 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 ఎట్లా చేస్తావు? ఎందుకు ఈ సంవత్సరం బిల్లు పంపించావు? ఇవన్నీ కన్నా చూస్తే ప్రతి ఒక్కటి నువ్వు దుర్మార్గాలు. మేము ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రీగా ఇస్తే, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ 1,00,000 రూపాయలు పెట్టి డబ్బు పెట్టి కొనాలా? మళ్ళీ నువ్వు చెప్పినప్పుడు ఎక్స్ట్రా బిల్స్ ఇవ్వాలి, ఆడేమో నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావు. సో అల్టిమేట్గా ఈరోజు ఏ ప్రకటన అయితే 1,84,057 నెలల్లో రైతన్నలకు అందించిన సాయం, మొత్తం సాయం 184,567, యాక్చువల్ నువ్వు ఖర్చు పెట్టింది 28,758 కోట్లు. క్షమాపణ చెప్పండి, ప్రభుత్వం తరఫున ఒక తప్పుడు ప్రకటన ఇచ్చారు మీరు. మీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు 28,758 కోట్లు. నేనేమంటానంటే, నువ్వు పంటలు కొనుగోలు చేసి దాన్ని మీకు సహాయం చేశానంటే, ఒక టన్ను ధాన్యం కొన్నావు, లేకపోతే మిర్చి కొన్నావు, టొబాకో కొన్నావు, దాన్ని కాటన్ కొన్నావు, దానికి సహాయం చేశానంటావా? చట్టమయ్యా, అది చట్టం, కేంద్ర ప్రభుత్వ చట్టం. సెంట్రల్ గవర్నమెంట్కి నువ్వు అమ్ముతుండవు, ప్రొక్యూర్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తున్నావు, FCIకి. దాన్ని నేను ఉచితంగా ఫ్రీగా ఇచ్చేసానని చెప్పి నువ్వేమన్నా భిక్షం పెడుతున్నావా రైతులకి? రైతులకు భిక్షం వేస్తున్నావా? ఏం బెగ్గర్సా? రైతులు అడుక్కు తినేవాళ్ళ, ఇటువంటి తప్పుడు ప్రకటిస్తావా? ఇట్స్ నాట్ కరెక్ట్. ఎలక్షన్కు ముందు నువ్వు ఇట్ట మభ్య పెట్టినందుకు ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దిస్ మినిస్టర్ అండ్ ద కమిషనర్ అండ్ సెక్రటరీ. ఇదేం ఆషామాషి కాదు, ఇది తమాషా అనుకుంటున్నారా? దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఈ లోపల ఏమాత్రం
ఏమాత్రం మానవత్వం ఉంటే, మనిషి అంటే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. దుర్మార్గం ఇది. గవర్నమెంట్ ఇంత ఇంత మిస్లీడ్ చేస్తారా గవర్నమెంట్? నేను మీకు అందరికీ ఈ కాపీలు ఇస్తుందా పెట్టుకోండి, కాదని దీన్ని కాదని చెప్పి నేను చెప్పిన ఫిగర్స్ తప్పులని వ్యవసాయ శాఖ మంత్రిని రమ్మనండి డిబేట్కి, నేను వస్తా. నువ్వు రైతుల దగ్గర ధాన్యం కొని ఎట్లో పోసాడో ఎక్కడ పోసాడో చెప్పాలి నాకు.